ఆత్మీయ బంధం స్నేహబంధం అమ్మఒడి విడాక నాన్న వేలు వదలాక దొరికే తొలితోడు స్నేహం కొండంత కష్టమైన కడలి నిండే కన్నీళ్ళైనా పంచుకునేది నేస్తమే చిరుచెమటలో చిరుగాలై నడి వేసవిలో మంచు ముక్కై అడుగులో అడుగై జీవితాంతం మనసు పంచుకునే ఆత్మబంధం స్నేహం ఇది సంతోషాన్ని పెంచుతుంది భావాలు పంచుతుంది గతాన్ని గుర్తు చేస్తుంది స్నేహం కూడా ప్రేమ లాంటిది ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలియదు ప్రేమకు స్నేహమే తొలి అడుగు ఆ మాటకు వస్తే నిజమైన స్నేహితులు అది తక్కువ మందే ఉంటారు ఎందుకంటే స్నేహం అనేది చాలా విలువైనది ఎవరికి అంత సులువుగా దొరకదు ఇందులో నిజాయితీ ఉంటుంది తన మిత్రుల్లోని మంచి చెడును అంగీకరించే మనసు కూడా ఉంటుంది మానవాళిలో అత్యంత తీయనైనది అద్భుతమైనది ఎల్లలు లేనిది స్వార్థం లేనిది స్నేహమే రక్త సంబంధాలకు బదులు బంధుత్వాలకు అతీతమైంది ధనిక పేదలనే తేడా తెలియంది కుల మత వర్ణ భేదాలు లేనిది ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని మనసుల మధ్య అల్లుకుపోయే పవిత్ర బంధమే స్నేహం ఇలా ఎంత వర్ణించినా తక్కువే అది అనుభవిస్తే తప్ప అందులోని మాధుర్యం తెలియదు మనసుకు ఉల్లాసం ఉత్సాహం కావాలంటే మనిషికి స్నేహం చాలా అవసరం స్నేహితులు ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు అనేది వైద్యశాస్త్రం కూడా అంగీకరించిన విషయమే స్నేహంలో అతి ముఖ్యమైనది నమ్మకం ఇలాగే ఇచ్చి పుచ్చుకోవడం కూడా అంత ఇష్టం నా ఇష్ట ప్రకారమే జరగాలి అనుకునే వారి మధ్య స్నేహం ఎంతకాలం నిలవదు ఎదుటి వారి మాటకు విలువనివ్వడం అలవాటు చేసుకుంటే ఆ స్నేహం 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది ఏ స్నేహానికైనా పరిచయమే పునాది ఒకసారి సాంగత్యంలో మరొకరు ఆనందం పొందుతున్నప్పుడు అదే సందర్భంలో తప్పును సున్నితంగా తెలియజేయడంలో ఉన్న నేర్పరితనం వల్లే వారి మధ్య స్నేహబంధం బలపడుతుంది ఏ రకమైన స్నేహమైనా ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం ఉండాలి ఒకరికొకరు ఆవభావాలు బాధలు పంచుకునే చొరవ ఇద్దరి మధ్య ఉన్నప్పుడే ఆ బంధం దృఢమవుతుంది సందర్భం ఉన్నా లేకపోయినా అనుక్షణం నీడలా వెన్నంటి ఉండే వారే నిజమైన స్నేహితులు రంగురూపాలతో స్నేహానికి ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం 2 మనసుల మధ్య జరిగే రసాయనిక చర్య స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం అన్నాడో సినీ కవి అందుకే ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా స్నేహబంధం మాత్రమే మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఆధునిక స్నేహాలు మారుతున్న పరిస్థితుల అనుగుణంగా అధునాతన టెక్నాలజీ పరంగా స్నేహం సరికొత్త పుంతలు తొక్కుతుంది అయితే పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగించుకొని మంచిని పెంచుకోవాల్సింది పోయి చెడు మార్గాలు పట్టడం దానికి స్నేహం అనే ముసుగు తొలగడం సరికాదు ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు వినియోగించుకోవడంలో ముందున్నటువంటి యువత ముక్కు ముఖం తెలియని వారితో అవసరానికి మించి చనువు పెంచుకుంటూ ఉన్నారు ఇక అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండానే స్నేహం చేస్తున్నారు దీంతో కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి సోషల్ నెట్వర్క్ను సన్మార్గంలో ఉపయోగించుకున్న వారి మంచి స్నేహితులుగా కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ ఆధునిక యుగంలోనూ స్నేహానికి ఉన్న వన్నీ తగ్గలేదు మంచి స్నేహితులు ఉన్నట్లే కొంతమంది చెడ్డవారు కూడా ఉంటారు అలాంటి వారిని మనం వదిలించుకొని ఇక వదిలించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ